प्रसाद तैयारने विधान मुझे स्टवेल बांटी दाने पंचदार वेसी को नीलू पोसी बरगे वरक तिपाली पंचदार बाग करी बाॉल अर्वा दाने तीस पक्न पेवाली इप्ड स्टवीद मरक बांटी दाने इप्ड नैि वेसी वेड़चेयी नैि वेड़ेन तरह कल गोधुम पिं वेसी उड़ लेकिन बाग कलपाली गोधुम पिं ने फ्रई अवतू उ बाग फ्रई अ्रउन कलर की रागने मन मुझे चेसपेक पंचदार पाक दाने वेसी बाग कल बांडी वदले तरवा दाने स्टव आफ्चेक बउलोवाली अंत एचिकरम शिवप्रसाद रेडी। శివరాత్రి పండగ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ లో పాలు వేడి చేసి అందులో పంచదార అలాగే గుమ్మడికాయ పేస్ట్ కోవా వేసి చిక్కపడేంత వరకు చక్కగా మరిగించాలి. మరుగుతున్నప్పుడు దాంట్లో యాలకుల పొడి మరింత చిక్కగా కావాలనుకుంటే అరటి పండును కొంచెం గుజ్జులా చేసి అందులో వేసి చిక్కపడేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత ఒక పాన్ లో కొంచెం నెయ్యి వేడి చేసి జీడిపప్పు బాదాం డేట్స్ దాంతో పాటు వేసి కస్టర్డ్ లో మిక్స్ చేసుకుని దీన్ని కట్ చేసుకున్న ఫ్రూట్స్ పై వేసి చల్లారిన తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. శివరాత్రి స్పెషల్ తండై తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టి తొక్క తీసి చేసుకున్న బాదం పప్పు పేస్ట్ కాజు పేస్ట్ గుమ్మడి గింజల పేస్ట్ పిస్తా పేస్ట్ ఫ్రెష్ క్రీమ్ దానికి తగ్గట్టుగా పాలు బెల్లం పొడి పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు యాలకుల పొడి వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కరిగిన తర్వాత గ్లాసులోకి పోసుకొని తండైని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన శివరాత్రి స్పెషల్ తండై రెడీ. సగ్గు బియ్యం ఖర్జూర బెల్లం పాయసం. ముందుగా ఇత్తడి గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కాక బాదం కాజు కిస్మిస్ నానబెట్టిన సగ్గు బియ్యం కొన్ని నీళ్లు పోసి ఒకసారి మరిగిన తర్వాత అందులో పాలు పోసి మరోసారి మరిగిన తర్వాత అందులో ఖర్జూర బెల్లం వేసి ఖర్జూరం వేసి బాగా కలుపుకొని అందులో యాలకుల పొడి వేసుకొని బాగా మరిగిన తర్వాత దించుకుంటే సగ్గు బియ్యం ఖర్జూర బెల్ల పాయసం రెడీ. పండ్ల ప్రసాదం తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి పాలు పోసుకోవాలి. పాలు వేడెక్కే లోపుగా అరటి పండుని యాపిల్ పండుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ముందుగా నానబెట్టి తయారు చేసుకున్న బాదం పప్పు పేస్ట్ వేసి కలపాలి. బాగా దగ్గర పడుతున్నప్పుడు దానిలో కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు కిస్మిస్ ఖర్జూరం ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా యాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు కివీ ముక్కలు పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు ముక్కలు పంచదార ఆలకల పొడి వేసి బాగా కలపాలి. ఇలా తయారైన పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన పండ్ల ప్రసాదం రెడీ. చిలకడ దుంప అరటిపండు అట్లు. ముందుగా ఉడికించిన చిలకడ దుంపను అరటిపండుని బాగా చిదుముకోవాలి. నానబెట్టిన మినప్పప్పు బియ్యం బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. చిలకడ దుంప మిశ్రమంలో బెల్లం వేసి బాగా కలిపి అందులో రుబ్బుకున్న పిండిని కూడా వేసి బాగా కలుపుకొని కాసేపు తర్వాత పాలు పెరుగు వేసి బాగా కలిపి కాసేపటి తర్వాత వేడి పెనం మీద కాస్త నెయ్యి వేసి పైనుండి అట్టులాగా వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చిలకడ దుంప అరటిపండు అట్టు రెడీ. ఫ్రూట్ పాపిడి చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దానిమ్మ గింజలు పుచ్చకాయ ముక్కలు యాపిల్ ముక్కలు ద్రాక్ష ముక్కలు అరటిపండు ముక్కలు ఆరెంజ్ ముక్కలు వేసి వాటన్నిటికీ సరిపడంత ఉప్పు చాట్ మసాలా జీలకర్ర పొడి కొద్దిగా తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో పాపిడీలన్నింటినీ పేర్చుకున్న తర్వాత వాటి పైన కివీ ముక్కల్ని పెట్టుకొని దానిపైన మనం కలిపిన ఫ్రూట్స్ అన్నింటినీ పెట్టుకోవాలి. తర్వాత దానిపైన కొద్దిగా సేవుతో చెర్రీ ఫ్రూట్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన ఫ్రూట్ పాపిడి చాట్ రెడీ. అరటి పండు పాయసం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి వేడయ్యాక కొబ్బరి పాలు చక్కెర వేసి కరగనివ్వాలి. ఆ తర్వాత కొన్ని అరటి పండ్లను మెత్తగా గుజ్జుగా చేసుకుని ఆ గుజ్జులో కొబ్బరి పాలు పోసుకొని వాటిపై బాదం పప్పు చల్లుకుంటే అరటి పండు పాయసం రెడీ. కర్రపెండలం హల్వా ఎలా తయారు చేసుకున్నామంటే ముందుగా చెక్కు తీసిన కర్రపెండలం ముక్కలని రుబ్బుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మూకుడులో తాటి బెల్లం నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి కరిగించుకోవాలి. తర్వాత ముందుగా రుబ్బుకున్న కర్రపెండలం పేస్ట్ ని వడగట్టి బాగా కలుపుకొని అందులోని నెయ్యిని రెండు భాగాలుగా వేసి దగ్గరికి అయ్యేలా బాగా కలుపుకొని అందులోని సొంటి పొడి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని మరలా నెయ్యి వేసి దగ్గరికి అయ్యేలా 10 నిమిషాలు బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే కర్రపెండలం హల్వా రెడీ.
సగ్గుబియ్యం కిచిడి మిక్సీ జార్లో వేయించిన పల్లీలు అల్లం ఉప్పు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నానబెట్టిన సగ్గుబియ్యం మిక్సీ పట్టిన పొడి వేసి కలిపి ఆ తర్వాత కడాయిలో నూనె పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర వేసి వేయించి అందులో సగ్గుబియ్యం మిశ్రమం వేసి కలిపి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు నిమ్మరసం కొత్తిమీర వేసి కలుపుకుంటే సగ్గుబియ్యం కిచిడి రెడీ. మిక్స్డ్ ఫ్రూట్ రైతా తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో పెరుగు పాలు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనిలో పంచదార వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత యాపిల్ పైనాపిల్ బనానా బ్లాక్ సాల్ట్ దానిమ్మ గింజలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్రూట్ రైతా రెడీ. బెల్లం చిలకడ దుంప పెనంపై నెయ్యి పోసి ఉడికించుకున్న చిలకడ దుంపను రెండు వైపులా వేయించి చివరికి గసగసాలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో బెల్లం నీళ్లు పోసి పాకం పట్టుకొని తర్వాత అందులో గసగసాలు యాలకుల పొడి సొంటి పొడి వేసి కలిపి వేయించిన చిలకడ దుంప ముక్కలపై వేసుకుంటే బెల్లం చిలకడ దుంప రెడీ. చిలకడ దుంప అప్పాలు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో ఉడికించి పొట్టు తీసేసిన చిలకడ దుంపలు వేసి మ్యాష్ చేసుకోవాలి. అందులో కుట్టుపిండి ఇలాచీ పౌడర్ గసగసాలు నువ్వులు వేసి కలుపుకొని అలాగే బియ్య పిండి వేసి పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని రౌండ్ గా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ప్లేటింగ్ చేసుకుంటే చిలకడ దుంపల అప్పాలు రెడీ అవుతాయి. అటుకుల కేసరి తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో ఒక కప్పు అటుకులను మనం పొడి చేసుకున్న పొడి వేసుకోవాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కేసరి కలర్ వేసి పచ్చకర్పూరం కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు పంచదార వేసి పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు తయారైన అటుకుల కేసరిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల కేసరి రెడీ. ఓట్స్ లడ్డు తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు రోస్ట్ చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు ఓట్స్ వేసి లైట్ గా రోస్ట్ చేసుకుని అందులో ఒక కప్పు కోవా ఒక కప్పు బెల్లం పొడి ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకొని బౌల్ లోకి తీసుకొని రౌండ్ గా లడ్డూలు ఒత్తుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ లడ్డు రెడీ అవుతుంది. చిలకడ దుంప గులాబ్జామ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేడెక్కనివ్వాలి. అలాగే మరొక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని పంచదార వేసి నీళ్లు పోసి మెల్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఉడికించిన చిలకడ దుంప తీసుకుని మ్యాష్ చేసుకుని పచ్చికోవా మైదా పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసుకుంటూ ఉండల మధ్యలో కిస్మిస్లు పెట్టుకుని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార పాకంలో యాలకుల పొడి వేసి వేయించిన జామున్లను పాకంలో వేయాలి. ఆ తర్వాత నైవేద్య పాత్రలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంపల గులాబ్జామ్ రెడీ.